హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో ఈరోజే కౌంటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఎన్నికలకు సంబంధించి. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతుంది. కీలక అప్డేట్ అయితే ఇచ్చారు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజే ప్రకటించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. యూపీలో భాజపా ఎస్పీల మధ్య పోటీ అయితే ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్లోని అటు పంజాబ్లో చూసుకున్నట్లయితే అధికార పీఠంపై ఆప్ అయితే గురిపెట్టింది. సో ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో మాత్రం హోరాహోరీగా సాగుతుందన్నమాట. ఆశల పల్లకిలో పార్టీలు అయితే ఎదురు చూస్తున్నాయి. కౌంటింగ్ హాల్ వద్ద కట్టదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ని స్థానాలు ఉన్నాయి, రాష్ట్రంలోని ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజారిటీ ఎంత అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లో 403 ఉంటే 202 వస్తే సరిపోతుంది. పంజాబ్లో 117 ఉంటే 59 స్థానాలు గెలిస్తే సరిపోతుంది అన్నమాట. అధికారం అయితే చేజిక్కించుకోవచ్చు. ఉత్తరాఖండ్లో 70 ఉంటే 36 రావాలి. అలాగే మణిపూర్లో 60 ఉంటే 31 వస్తే సరిపోతుంది. గోవాలో 40 ఉన్నాయి కాబట్టి 21 వస్తే చాలు. అధికార పార్టీ అధికారం అయితే కైవసం చేసుకోవచ్చు అన్నమాట పార్టీలు. సో ఇది మనకి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.